టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో నిర్ణయం వచ్చింది కదా సార్, ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నేను చూశానండి. ఎవరు ఆ సర్వే? టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు సార్ నేను మళ్ళీ సర్వేల వ్యవహారంలో చెప్తానండి, సర్వేల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దెబ్బతిన్నాడండి? ఆయన 4-5 రకాల సర్వేలు చేస్తున్నారు తెలుసా మీకు? ఒక 2 పత్రికలు పేర్లు వదిలేండి, 2 పత్రికలు విడివిడిగా సర్వే చేశారు. ఒక ఆయన నేను దేశంలోనే పెద్ద మేధావి అని చెప్పి ఒక ఆయన సర్వే చేశాడు. ఇంకా సొంత వేగుల ద్వారా రకరకాల సర్వేలు చేసి ఎందుకు ఓడిపోయారు చెప్పండి? సర్వేలన్నీ కూడా చాలా ఇది శాస్త్రీయ బద్ధంగా జరగడం లేదండి. నేను నాకు అనుకూలంగా సర్వే చేసేయమంటే సాయంత్రానికి చేసిస్తా. అలా డబ్బులు ఇచ్చి సర్వేలు చేసుకోవడం వేరు. ఆ సర్వే వాళ్ళు వీళ్ళు భ్రమంలో ముంచి మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఏం కాకుండా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి సర్వేలు చేసిన వ్యక్తులు నాకు చాలా మంది, వాళ్ళ పేర్లు చెప్పకూడదుగా చెప్పను. రోజా గారు గెలుస్తారా ఓడతారని ఒక సర్వే విభాగం వాళ్ళు నాకు 7-8 సార్లు అడిగితే చెప్పాను, రోజా గారు గెలుస్తారు 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 అని. ఎన్ని లెక్కలు వేసినా ఎలా గెలుస్తారే ఆమె, ఖచ్చితంగా ఆమె కనీసం 1000-2000 ఓట్లతో గెలుస్తారని నాకు తెలుసు. ఆ నియోజకవర్గంలో ఊరు తెలుసు, కులాలు తెలుసు. ఎందుకంటే నేను చెంగారెడ్డి గారితో పాటు బాగా తిరిగాను, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా 10 చేశాను. ఓకే, దానికి మార్గాలు చెప్పమా? మార్గాలు ఏమి లేదండి, కులాన్ని మార్చే మార్గం ఏమి లేదు. కానీ వాళ్ళు భ్రమ కల్పించిన అంటే ఇక్కడ పేర్లు వద్దు అలాగే కొన్ని చెప్పాను ఒక 3-4 నియోజకవర్గాల. ఒక ఆయన అయితే ఆయన చేర్చుకోవడం దండగా ఆయనకి టిక్కెట్ ఇచ్చిన గెలవడని ఆ సర్వే విభాగం అధికారితో వాళ్ళ ఆఫీసులో సరదాగా మాట్లాడుతూ ఛాలెంజ్ చేశాను. ఏదైనా చాలా పెద్ద నాయకుడు అనుకుంటున్నారు, గెలిచే ప్రశ్నే లేదని. అప్పుడు నన్ను ఏమనుకున్నానంటే నేనేదో జగన్మోహన్ రెడ్డి గారికి పక్షపాతి, నేను రెడ్డిని కాబట్టి వీడు ఎంత చుట్టి చుట్టి రెడ్డి గెలుస్తాడని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అనుకున్నారు పిచ్చోళ్ళు. కాబట్టి ఈ సర్వేలు కాదండి, అంటే ప్రతి అంటే నేను సర్వేస్ లో ఇది సర్వేల్లో రిలయబిలిటీ ఉండాలని, విశ్వసనీయత ఉండాలి. అవి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను కూడా చెప్తాను. నేను ఇప్పుడు సర్వే చెప్తాను, రేపు ఉదయానికి ఇమ్మంటే ఇస్తాను. కాబట్టి ఈ సర్వే లేదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ప్రశ్నే లేదు భవిష్యత్తులో. ఆయన నమ్ముకున్న కులాల్లో కూడా ఆయనకి వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ చాలా మంది అంటున్నారు సర్వేలో చాలా ఉంటది, శాంపుల్ సర్వేస్ లో పెద్దవాళ్ళు చెప్తుంటారు అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు పట్టి చూస్తే చాలని, అక్కడక్కడ 4 అడిగితే చాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పతన దశలో ఉన్నారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసినా ఓడిపోతారు. ఏ సర్వే వాళ్ళు ఏం చేశారో నా దగ్గరికి రమ్మనండి, లైవ్ డిబేట్ లో చెప్తా. నాకేమో లెక్కలు ఇలా వేసాం అవి నేను అన్ని నోటికి చెప్తా, నోటితో చెప్తా. 13 జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఏ కులాలు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎవరికి బలం ఉంది, ఎందుకు నాకు నోటికి వచ్చండి వీటి చెప్పేది ఏంటి. కాబట్టి ఆ సర్వేలు ఏమి అదే ఇట్లాంటి వాళ్ళ భ్రమ కల్పించి ఆయన దగ్గర డబ్బులు తీసి, లేకపోతే ప్రశాంత్ కిషోర్ కి 2-3 కోట్లు ఇచ్చి సర్వే చేయాలనే తెక్క సర్వే, 4 టీ స్టాళ్ళలో అక్కడక్కడ టీ తాగితే మనకు ట్రెండ్ తెలిసిపోతే చెప్పొచ్చండి. ఇప్పుడు కొంతమంది అలా మేఘాలు చూసి వర్షం వస్తుందా లేదా చెప్తారు, అర్థమైందా? దానికి పెద్ద సైంటిస్టులు ఏం చెప్పాల్సిన పని లేదు. పక్షులు ఎగురుతూ ఉంటే ఓహో ఈ రోజు పక్షి అలా ఎగిరింది వర్షం వస్తుంది, పక్షి ఇలా పోయింది మబ్బులేస్తాయి, ఈ చెప్పగలరు. అంటే ప్రకృతి ధర్మాలని ప్రకృతిని అర్థం చేసుకుని అధ్యయనం చేసి అనుభవంతో రంగరించి చెప్పగలిగేవాడికి ఇన్ని పెద్ద సర్వేలు అవసరం లే. ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలు, ఐవాసు జనాల్ని మోసం చేయడానికి, ఒపీనియన్ ని క్రియేట్ చేయడానికి తప్పుడు సర్వేలండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.